अंदर की नमस्कार। ఈరోజు మనము మాతృభావన పాఠములో ఉన్నటువంటి యాక్టివిటీస్ అంటే అభ్యాస కృత్యాలు చూద్దాం। అందులో వ్యాకరణాంశాలు పదజాలాలు ఇలాంటివన్నీ పర్యాయ పదాలు ఇలాంటివన్నీ నేర్చుకుందాం। మొదటగా పదజాలం చూడండి। భాషకు సంబంధించినటువంటి పదజాలం కింది పర్యాయ పదాలకు సంబంధించి చూడండి। కింది పర్యాయ పదాలకు సంబంధించిన పదాన్ని పాఠంలో గుర్తించి గడిలో రాయండినింది। మనకి ఇక్కడ ముఖ్యంగా ఇచ్చినటువంటివి పర్యాయ పదాలు। మనకు పరీక్షల్లో పర్యాయ పదాల్లో ఖచ్చితంగా ఒబిట్ అనేది వస్తుంది కాబట్టి చూడండి। ఆదేశము ఆన ఉత్తరువు నిర్దేశము ఆదేశము అన్న ఆన అన్న ఉత్తరువు అన్న నిర్దేశము అన్న ఒకే అర్థం కాబట్టి ఒకే అర్థాన్ని ఇచ్చే పలు పదాలు ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలన్నీ కలిపి పర్యాయ పదాలు ఉంటారు। అంటే అన్ని పదాలకు కూడా ఒకే అర్థం అనేది వస్తుంది। ఉదాహరణ తీసుకున్నట్లయితే బంగారము అనుకోండి। బంగారము అన్న పుత్తడి అన్న కనకము అన్న పసిడి అన్న కూడా బంగారే లెక్క। అదే విధంగా సూర్యుడు అనే పదానికి గనుక మనము పర్యాయ పదాలు తీసుకుంటే సూర్యుడు అన్న భానుడు అన్న రవి అన్న దినకరుడు అన్న ప్రభాకరుడు అన్న ఒకే అర్థం వస్తుంది। అదే విధంగా భూమి గురించి తీసుకున్నాం అనుకోండి। భూమి అన్న అవని అన్న ధరణి అన్న ఇలా అన్న ఇలా అనేక పదాలకు ఒకే అర్థము ఒకే అర్థముతో కూడుకున్నటువంటి అనేక పదాలు ఉంటే అటువంటి పదాలను మనం పర్యాయ పదాలు అంటారు। మరి ఇక్కడ చూడండి ఆదేశము ఆన ఉత్తరువు నిర్దేశము ఇవన్నీ కూడా పర్యాయ పదాలే। ఈ పదాలకు సంబంధించినటువంటిది మన పాఠ్యాంశములో ఒక పద్యములో ఆజ్ఞ అనేది వచ్చింది। అది ఆజ్ఞ అన్న ఆదేశం అన్న ఆన అన్న ఉత్తరువు అన్న నిర్దేశం అన్న ఒకటే। మరి ఒకటి ఒకటవ పద్యం ఉంది కదా శార్దూల పద్యము మా ఆజ్ఞన్ మన్నింపవో అనే పద్యం ఉందే అందులోది ఆజ్ఞ అనే పదం అన్నమాట। మరి రెండవ చూడండి అక్షి చక్షువు నేత్రము నయనము నయనము అంటే కన్ను కన్ను అంటేనే నేత్రము చక్షువు అన్న అక్షి అన్న కూడా కన్ను అనే గుర్తుస్తుంది। మరికు కన్ను అనే పదము ఏ పద్యంలో వచ్చిందంటే రెండవ పద్యము మత్తేప పద్యము అనుచుంచే ఊరు మీరు కన్నుంగవతో అనే రెండవ పద్యంలోని ఒకటవ పాదము అందులో ఆజ్ఞ అనేది వచ్చింది కదా। మరి ఆజ్ఞ అంటే సారీ అనుచుంచే ఊరు మీరు కన్నుంగవతో అంటే కన్ను అనేది వచ్చింది। కన్ను అక్షి చక్షువు నేత్రము నయనము ఇవన్నీ కూడా మనకు పర్యాయ పదాలు అన్నమాట। మరి చూడండి ఇక్కడ అగ్గి ఇచ్చారా। అగ్గి అంటే అగ్ని నిప్పు వహ్ని జ్వలనము అనింది। అంటే అగ్ని అన్న నిప్పు అన్న వహ్ని అన్న జ్వలనము అన్న అంతా ఒకటే అన్నమాట। మరి దీనికి సంబంధించినటువంటి ఏ పద్యములో మనకు అగ్ని అనే పదం వచ్చిందంటే అనల జ్యోతుల నీ పతివ్రతల పాపాచారులై అనే ఆరవ పద్యంలోని మొదటి పాదంలో అనల జ్యోతుల అనల అంటే అనలము అంటే అగ్ని అనలము అంటేమే అగ్ని ఇక్కడ అగ్గించు అని కాకుండా అనలము అని రాసుకోవచ్చు। అనలము అగ్ని నిప్పు వహ్ని జ్వలనము ఇవన్నీ కూడా అగ్నికి పర్యాయ పదాలు। మరి ఇక్కడ చూడండి స్త్రీ అనేది ఇక్కడ జవాబుగా రాసుకున్నాం కదా। మగువ కొమ్మ ఇంతి పడతి మగువ అన్న స్త్రీ అన్న కొమ్మ అన్న ఇంతి అన్న పడతి అన్న అన్నిటికీ ఒకే అర్థం కాబట్టి ఇవన్నీ కూడా పర్యాయ పదాలు। మరి స్త్రీ అనే పదం ఎక్కడొచ్చిందంటే పదవ పద్యము శివరాజంతట సోను దేవుని యోగ మొగమై స్త్రీరత్నముల్ శివరాజంతట సోనదేవు మొగమై స్త్రీరత్నముల్ అనే పద్యంలో స్త్రీ అనేది మొదటి పాదంలోనే వచ్చింది। మరి పర్యాయ పదాలు
చాలా ముఖ్యమైనవి కాబట్టి ఇంకా మిగిలినటువంటి పర్యాయ పదాలన్నీ కూడా నేర్చుకోవాలి।